రాయటానికి నీకు టైం లేకపోతే చదవడానికి పాఠకుని కూడా టైం ఉండదు అంటాడు. చాలా కష్టాల కడలి లాంటి బాల్యం ఆయనది. సామాజిక కర్కశత్వాన్ని చిన్నతనాన్ని జీర్ణం చేసుకున్నటువంటి రచయిత. తండ్రి ఎవరో తెలీదు, తండ్రి అని అనబడేవాడి దగ్గరికి వెళ్తే నువ్వు నాకు కాదు, నువ్వు నాకు సంబంధం లేదని పోమన్నాడు. బతికింది 40 ఏళ్లే అయినా 20 ఏళ్ళు అతనికి సాహిత్యంతో పరిచయమే లేదు. 18 ఏళ్ల సాహిత్య జీవితంలో 50 పుస్తకాలు రాస్తే అందులో 20 నవళ్ళు. కనీసం 10 నవళ్ళు ప్రపంచ సాహిత్యంలో ఎప్పటికీ ల్యాండ్ మార్క్ పుస్తకాల్లో మిగిలిపోయేవి. అవి చదవకుండా ఎవరైనా సాహిత్యం రాశారు అనే సాహితీకారుని అంటే మాత్రం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. అద్భుతమైన రచనలు చేశాడు. కొన్ని 100ల రచనలు తిరస్కరించబడ్డాయి. ఆయన రాసిన విధానం చూస్తే ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాస్తూనే పోయాడు, చేతులు నొప్పులు గుట్టేటట్టు, చేతులు వాచేటట్టు. The proper function of man is to live, not to exist. మానవుడు ఉనికి కోసం కాదు, జీవించడానికి బ్రతకాలి. నేను నా జీవనకాలాన్ని ఉపయోగిస్తాను, వృధా చేయను. జాన్ గ్రిఫిత్, లండన్. జాక్ లండన్ అంటే మనకు ఐరన్ హీల్ నవల గుర్తొస్తుంది. ఉక్కుపాదం పేరుతో తెలుగులో వచ్చింది. అలాగే మనకి కాల్ ఆఫ్ ది వైల్డ్ గుర్తుకొస్తుంది. అడవి పిలిచింది పేరుతో మనకి తెలుగులో అనువాదమైంది. ఈ రచనలన్నింటిలో కూడా జాక్ లండన్ జీవితంలో పడే సంఘర్షణల గురించి అద్భుతమైనటువంటి నేరేషన్ చేశాడు. జాక్ లండన్ 40 ఏళ్ళు బతికి 18 ఏళ్ల సాహిత్య జీవితంలో 50 పుస్తకాలు రాస్తే అందులో 20 నవళ్ళు. 20 నవళ్ళలో కనీసం 10 నవళ్ళు ప్రపంచ సాహిత్యంలో ఇప్పటికీ ల్యాండ్ మార్క్ పుస్తకాల్లో మిగిలిపోయేవి. అవి చదవకుండా ఎవరైనా సాహిత్యం రాశాను అనే సాహితీకారుని అంటే మాత్రం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. అంత స్ట్రాంగ్ బలమైన నవళ్ళు అవన్నీ కూడా. చిన్న చీకటిలో కూడా చిన్న అక్కిలం అని మనం వెలిగించాలి, వెలిగించగలిగే స్ఫూర్తిని ఇచ్చే రచనలు రచయితలు కొంతమంది ఉంటారు. వాళ్ళల్లో జాక్ లండన్ గారు ఒక అద్భుతమైన రైటర్. జాక్ లండన్ గారిని తలుచుకోవడం అంటే ఆయన పుట్టినరోజు ముందు చాలా సంతోషంగానూ ఉంది, ఇన్స్పైరింగ్గానూ ఉంది. ఇటువంటి రైటర్ అతను, ఇప్పటి రైటరు, అప్పటి అమెరికన్ సమాజంలో అత్యంత పాపులారిటీ ఉన్న రైటరు. అతను పుట్టింది పెరిగింది అంటే తండ్రి ఎవరో తెలీదు, తండ్రి అని అనబడేవాడి దగ్గరికి వెళ్తే నువ్వు నాకు కాదు, నువ్వు నాకు సంబంధం లేదని పోమన్నాడు. పెంచిన తండ్రి ఏదో వ్యవసాయం, ఇంకోటి రకరకాల చిన్న చిన్న వృత్తులు ఏవో చేసుకుని బతికాడు. తల్లి ఒక ప్రీస్ట్ లాగా ఆవిడ ఏదో చేసుకుంటూ వెళ్ళదట, చేసింది తప్ప. అంటే అంత పూర్ కండిషన్లో ఉన్నటువంటి మాదట ఫ్యామిలీ అది. దాంట్లో తన 4వ ఏటే తన ఇంకా రోడ్ల మీద పడి ఏదో ఒకటి చేసుకోవడం, ఏదో పేపర్లు వేయడమో లేకపోతే ఇంకోటి ఏదో, లేకపోతే మన పిన్స్ మన ఈ బౌలింగ్ గ్యాలీలో పిన్స్ పెట్టుకోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఏదో సంపాదించుకుంటూ తన కనిపెట్టాడు. జాక్ లండన్ తన చిన్నతనంలో అనేక కష్టాలను ఎదుర్కొని ఆ కష్టాల నుండి పారిపోవాలనుకున్నాడు. చాలా కష్టాల కడలి లాంటి బాల్యం ఆయనది. సామాజిక కర్కశత్వాన్ని చిన్నతనాన్ని జీర్ణం చేసుకున్నటువంటి రచయిత. అయితే ఏ జీవితంలో కూడా తను చేసిన ఏ పనిలో కూడా జాక్ లండన్ స్థిరంగా లేడు. స్థిరంగా ఉండడం అతని జీవితంలోనే లేదు. 4 ఏళ్ళు తర్వాత నెమ్మదిగా ఎక్కడో ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా చేరాడు. నెలంతా పనిచేస్తే 10 సెంట్లు కొంతకాలం చేశాడు. దుర్భరమైన జీవితం. 10 సెంట్లతో ఏం చేస్తాను, ఈ జీవితం ఉంటుంది. ఆయుష్ అసలు ఆల్ చెప్పలు
అది అక్కడ కొన్ని ఏరియాడు వాళ్ళు చెప్పాలి పైరేట్ అనుకోండి దాంట్లో అది అది కొంచెం ఆ పైరేటింగ్ పైరేట్లో మారి వాళ్ళు చెప్పాలని కూడా దొంగలించి పొద్దునే తీసుకొచ్చి అందరికీ అమ్మేవాడు రోజుకు 10 సెంట్లు సంపాదించాడు అరే ఆ జీవితం కానీ ఈ జీవితమే బాగుందనుకున్నటువంటి అనుకున్నాడు తనను తాను సముద్ర జంతువుల చర్మాల్ని ఒలిచి అమ్ముకునే సముద్రపు దొంగగా పిలిపించుకున్నాడు ఈ ఈస్టర్ పైరేట్ అనే మాట లండన్ చాలా నవలల్లో కనపడుతుంది ఇంకా ఈ జీవితంలో అతనికి తరసపడినటువంటి ఇదట ఆ అధోజగత్ సహోదరులు లేరని చెప్పాలి కారణం ఏంటంటే తాగుబోతులు సైలర్లు రోజు పొద్దున్నే చూచుని రాత్రంతా తాగేసిన సైలర్లు వ్యభిచారులు కొట్టుకునేవాళ్ళు మాఫియా మా గ్యాంగ్స్ కుర్రాళ్ళు వాళ్ళందరి మధ్య తన జీవితం సుఖంగా గడిపేశాడని చెప్పాలి కారణం ఏంటి అతను అనుకున్నాడు అది ఇతను అతన్ని యువరాజు పైరేట్స్ యువరాజు అని పిలిచారు అయితే మళ్ళీ కొంతకాలం మళ్ళీ వెళ్ళిపోయాడు జాక్ లండన్ ఏమంటాడంటే యుద్ధం చేస్తూనే చస్తాను అంటాడు చేతులు ముడుచుకొని కూర్చోవడం నాకు ఇష్టం ఉండదు అంటాడు తన జీవితం అంతా కూడా తను అద్భుతమైనటువంటి పోరాటం చేశాడు పొద్దున ఫ్యాక్టరీలో పనిచేయడం జనపనార ఫ్యాక్టరీలో సాయంత్రం అయ్యేసరికి ఖాళీ సమయాలన్నీ కూడా అక్కడ లైబ్రరీ ఉంటే లైబ్రరీలో ఒరేషియస్గా చదివేవాడు పుస్తకాలన్నీ కూడా ఫ్రీ లైబ్రరీ అదేది అందుకని ఫ్రీ లైబ్రరీ మొత్తం పుస్తకాలు ఒరేషియస్ చదివాడు ఆ పుస్తకాల ప్రభావం అంటే వాషింగ్టన్ ఇర్విన్ లాంటి వాళ్ళ పుస్తకాలు చదవడం వల్ల ప్రభావం ఏంటంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి తన అనుభవాన్ని రచనల్లో పెట్టాలనే తపన ఆయన్ను వివశుణ్ణి చేసింది ఆకలి బాధ పెరుగుతుంది బట్టలు పాతవై చిరిగిపోతాయి అయినా సరే యుద్ధం ఆపడు చివరికి విజయం దాని తర్వాత ఇంకొక విజయం ఇలా సాగుతుంది ఆయన జీవితం అలా అలా వెళ్ళడం మొదలుపెట్టి మళ్ళీ కొత్త జీవితం వెళ్ళడం ట్రావెల్ ఇవన్నీ అయిన తర్వాత అప్పుడప్పుడే కొంచెం రాయడం మొదలుపెట్టాడు తను రాయడం మొదలుపెట్టి రాసిన అవి కొంత అంత సీరియస్గా తీసుకోలేదు తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత నెమ్మదిగా వీడి ఈ రైటింగ్స్ అంటే తను చూసిన జీవితాన్ని తను అనుభవించిన జీవితాన్ని తన రచనలో వచ్చేవి అయితే ఈ జీవిత ప్రభావం అనుకుంటే అతను మొదటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ సోషలిస్ట్ అవుట్లుక్ ఉండేది తర్వాత తర్వాత తన రచనలో ముహూర్తం సోషలిస్టిక్ అవుట్లుక్ కన్సిస్టెంట్గా ఉందా లేదా అనేది మధ్యలో కాంట్రడిక్షన్స్ ఉన్నా సరే బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ దట్ సోషలిజం అనేది అతనిది మారలేదు తను లండన్లో ఉన్నటువంటి నరక కూపాల లాంటి స్లమ్స్లో మనుషులు ఎలా బ్రతుకుతున్నారో చూడాలి వాళ్ళ గురించి రాయాలి అని లండన్కు బయలుదేరాడు లండన్ని సందర్శించాడు అక్కడ ఉన్నటువంటి నరక కూపంలో ఉన్నలాంటి ఈ స్లమ్స్ను ఆయన చూశాడు దొంగలు వేశ్యలు లంపెన్ రకరకాలైన మనుషులు పందుల కొట్టాల లాంటి ఇళ్లలో జీవితాలు కాట్ల కుక్కల్లాగా కొట్లాడుకునే మనుషులు ఆ మనుషుల మధ్య జీవితం ఎంత కర్కశంగా ఉంటుందో చూశాడు దాని ఫలితమే పీపుల్ ఆఫ్ ది అబిస్ నరక కూపం ఈ నవల పేరు ఆయన నరకంలో నరులు అనే పేరుతో మన తెలుగులో అనువాదమైంది అదేవిధంగా ఆయన ఐరన్ హీల్ నవల ఆ నవల కూడా అద్భుతమైనటువంటి నవల ఉక్కుపాదం పేరుతో తెలుగులో అనువాదమైంది జాక్ లండన్ తన జీవితాన్ని ఒక ఒడిదుడుకుల మధ్యనే ఓక్లాండ్లో ఉన్నటువంటి సోషలిస్టు పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా వర్గ పోరాటం సోషలిజం విప్లవం లాంటి పదాలు విన్నాడు అద్భుతమైన ఆరేటర్ భయంకరమైన ఉపన్యాసకుడు ఆ ఉపన్యాసాన్ని చూసి అక్కడ ఉండేటువంటి ఆ సోషలిస్టు పార్టీలో ఉండే సభ్యులే ఆశ్చర్యపోయేవాళ్ళు ప్రతిదానికి ఆయన్నే ముందుంచేవాళ్ళు అలాగే ఆయన తన ఆత్మకథాత్మక నవల మార్టిన్ ఈడెన్ అనే పేరుతో ఒక నవల రాసుకున్నాడు మార్టిన్ ఈడెన్ నవల చదివిన తర్వాత ఆయన జీవితం ఏంటో మనకి బోధపడుతుంది ప్రతి పుస్తకం కూడా చదివినప్పుడు ప్రతి వాళ్ళు ఇన్స్పైర్ అయిన రైటర్ అయిన నాకు ఆయన రచనలో చాలా ఇష్టమైన రచన మార్టిన్ ఈడెన్ ఈ పుస్తకాన్ని మొదటిసారి చదివినప్పుడు అసలు ఆగకుండా ఒక వాక్యం కూడా మిస్ కాకుండా చదువుకుంటూ వెళ్ళిపోయాక అరే ఇంత భలే రాసరే ఇది అనుకున్నప్పుడు అసలు ఈ నేపథ్యం ఏంటి ఈ రైతరు ఇట్లాంటి క్యారెక్టర్ని ఎట్లా సృష్టించారు అని చాలా
ఆసక్తిగా అనిపించి కుతూహలంగా అనిపించి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు జాక్లండన్ గారు అమెరికన్ సమాజంలో ఉండే అనేక స్ట్రగుల్స్ తోటి ఆయన మమేకమైన రచయిత, వాటి నుంచి ఇన్స్పైర్ పొందిన రచయిత. ఆ స్ట్రగుల్ మూమెంట్ ఏదైతే ఉందో అవి తన క్యారెక్టర్స్కి ఇచ్చిన రచయిత. ఆ టైంలో తర్వాత రచన మొదలుపెట్టిన తర్వాత ఐ థింక్ 22 ఏళ్ళకి మొదలుపెట్టాడు తన రచయితలు సీరియస్గా రాయడం. ఆ రాసిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత అది మొదటి నవల దట్ ఐ థింక్ ఆ టైంలో వచ్చింది ఐరన్ హీల్, దట్ ఉక్కు పాదం సబ్సిక్వెంట్గా వచ్చింది. అది అఫ్కోర్స్ అప్పుడు కొన్ని రచనలు అయినా సబ్సిక్వెంట్గా వచ్చిన ఉక్కు పాదం అతన్ని మొత్తం టోటల్ దట్ ఫిలాసఫీని అసలు ప్రపంచ సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపిందని చెప్పాలి. నిజానికి చెప్పాలంటే తెలుగులో కూడా నాకు తెలిసి ఉక్కు పాదం కింద ట్రాన్స్లేట్ అయినటువంటి ఆ నవల ఐరన్ హీల్ నవల నాకు తెలిసి 20,000-30,000 కాపీలు అమ్ముడుపోయిందని తెలుసుకోవడం. అది ఒక బైబిల్లా చదివారు అందరూ కూడా. జాక్ లండన్ జీవితం చాలా అరాచకం. ఆయన ఏనాడు ఆల్కహాల్కి స్మోకింగ్కి దూరంగా లేడు. ఆయన జీవితంలో అడ్వెంచరస్ అంటే చాలా ఇష్టం. అలస్కా గురించి అలస్కాకు వెళ్ళి మరి అక్కడి పరిస్థితులను చూసి ఆయన రాసినటువంటి కాల్ ఆఫ్ ది వైల్డ్ ఎంత మీకు గుర్తుండే ఉంటుంది. అందులో బక్ క్యారెక్టర్, కుక్క బతుకు అంటే ఏమిటి మనకు అద్భుతంగా నెరేట్ చేసినటువంటి కథ కాల్ ఆఫ్ ది వైల్డ్. కాల్ ఆఫ్ ది వైల్డ్ నవల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైన రచయితల జాబితాలోకి చేరిపోయాడు. అనేక మంది పబ్లిషర్లు ఆయన కోసం పడిగాపులు పడ్డారు. చిన్నప్పుడు 10 సెంట్ల కోసం 14 గంటలు నిర్విరామంగా కృషి చేసినటువంటి ఆ రచయిత తను పెద్ద పెద్ద కోటీశ్వర్లతో డిన్నర్లు చేయడం మొదలుపెట్టాడు. విపరీతంగా సంపద వచ్చింది. అయినా ఆయన వాటి కోసం ఆ సంపద కోసం ఎదురు చూడలేదు. కాల్ ఆఫ్ ద వరల్డ్ ఒక వన్ ఆఫ్ ద టెరిఫిక్ నవల్. కాల్ ఆఫ్ ద వరల్డ్ కూడా తెలుగులో వచ్చింది. అది దాన్ని తన జీవిత సారం మొత్తం అంతా కూడా అది ఏమందో అది ఒక కుక్క అదంటే సైబీరియన్ డాగ్ అదే నడిపే కుక్క కథ అయినా సరే అది మొత్తం మనిషి జీవితాన్ని మనిషి ఒక తాలూకు స్ట్రగుల్ లైఫ్ని ఎట్లా అసలు హౌ టు అడ్జస్ట్ విత్ ద లైఫ్ అనేది చూపిస్తుంది. తర్వాత ఇతను తమాషాగా అతను నెమ్మదిగా డబ్బులు రావడం మొదలుపెట్టాయి. మిడిల్ క్లాస్ అంటే జీవితం, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ జీవితం. ఎందుకంటే కుర్రాడు చాలా బాగుండేవాడు. ఒక రగ్గిడ్ అంటే ఒక మొరటు దట్ అందగాడు అని చెప్పచ్చు. ఒక వాడు కుర్రాడు 22 ఏళ్ళ కుర్రాడు, వాడు నవల రాసేస్తున్నాడు, వాడు పక్కన సెలబ్రిటీ, వాడి గురించి రకరకాల ఇవి ఈ వాడితోటి వాడికి అసలు జీవితం మారిపోయింది మొత్తం. ఇది జాక్ లండన్ తన రచనల్ని ఆయన రాసిన విధానం చూస్తే ఎవరికైనా కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన రాస్తూనే పోయాడు. ఎలా? చేతులు నొప్పులు గుట్టేటట్టు, చేతులు వాచేటట్టు. ఆయన ఏమంటాడంటే, రాయటానికి నీకు టైం లేకపోతే చదవడానికి పాఠకునికి కూడా టైం ఉండదు అంటాడు. చాలా మంచు కురుస్తూ ఉంటుంది, చాలా గజగజలు ఆడించే చలి ఉంటుంది, చిన్న నిప్పు రవ్వ కూడా ఉండదు. అటువంటప్పుడు ఆ చిన్న నిప్పు రవ్వ కోసం, ఆ చిన్న వెలుగు కోసం, ఆ చిన్న వెచ్చదనం కోసం మనం ఆ క్యారెక్టర్లో ఇమిడిపోతాం. నాకు జాక్ లండన్ గారి రచనలు చదవటం వల్ల నాకు అగ్గిపెట్టు మీద చాలా ప్రేమ వచ్చేసింది. ఇప్పటికి కూడా ఇంట్లో అగ్గిపెట్ట పెట్టుకుంటాను, 2-3 అగ్గిపెట్టలు డ్రా పెట్టుకుంటాను, చాలా ఇష్టం నాకు. దానికి ప్రధాన కారణం ఆయన రచనలు. అయితే రాయడం రాస్తూనే తన జర్నలిస్ట్గా కూడా పనిచేశాడు. జర్నలిస్ట్గా చేస్తూ జర్నలిజంలో మామూలు జర్నలిస్ట్ కాదు, పొలిటికల్ జర్నలిజం చేశాడు, వార్ జర్నలిస్ట్గా పనిచేశాడు. రష్యన్ దట్ రష్యన్ జపాన్ వార్ టైంలో కొరియా వెళ్ళి కొరియా దగ్గర నుంచి రిపోర్టింగ్ కూడా చేశాడు. అక్కడ దాంట్లో ఇరుక్కుంటే అప్పట్లో రూజ్వెల్ట్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యి వాడిని బయటకు తీసుకొచ్చాడు. అదేవిధంగా తన అరాచకమైన జీవితానికి ముగింపు పలకలేదు ఎప్పుడూ కూడా. బ్రతికింది 40 ఏళ్ళే అయినా అద్భుతమైన రచనలు చేశాడు. దాదాపు 50 రచనలు పబ్లిష్ అయినాయి. కొన్ని 100ల రచనలు తిరస్కరించబడ్డాయి. ఆయన 1898 నుంచి 1900 వరకు అంటే 2 ఏళ్ల కాలంలో దాదాపు 15 రచనలు అచ్చయినాయి. 400 రచనలు అవి రిజెక్ట్ అయిపోయినాయి, తిరస్కరించబడ్డాయి. తర్వాత తమాషా ఏంటి తెలుసా అండి, ఇతను ఒక డాక్యుమెంట్ ఫోటోగ్రాఫర్, స్టిల్ డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్.
తర్వాత అతను తీసినటువంటి ఫోటోగ్రాఫ్స్ కొన్ని వేల ఫోటోగ్రాఫ్స్ ముఖ్యంగా ఆ సౌత్ ఈస్ట్ ఐలాండ్స్ దట్ దరిద్రాన్ని తీసిన ఫోటోగ్రాఫ్లు నభూతన భవిష్యత్తు అసలు ఎంత ఎట్ ద సేమ్ టైం అతనికి ఆ క్యాపిటలిజం తాలూకు కొన్ని దట్ తమాషా అలవాట్లు కూడా అతను వచ్చాయి ప్రాబబ్లీ సొసైటీ అప్పుడు దట్ ఇది అమెరికన్ సివిల్ వారు వరల్డ్ వార్ మధ్యలో పీరియడ్ అది కాబట్టి ఆ క్యాపిటలిజం ఇచ్చేటువంటి కొన్ని లక్షణాలు కూడా ఇతనికి వచ్చాయి అందుకనే అతను దట్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో చాలా ముందున్నాడు మిగతా వాళ్ళకన్నా ముందున్నాడు రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ బెస్ట్ బెట్స్ కింద వచ్చాడు వాడు చేసి తనదైన ఒక సామ్రాజ్యాన్ని ఇంకోటి ఇతనికి అప్పటికో వ్యవసాయం అంటే విపరీతం ప్యాషన్ ఉండేది ఆర్గానిక్ దట్ ఎరువులతోటి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు కొత్త పద్ధతిలో టెర్రస్ వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు అసలు ఇలా అతను చేయింది ముట్టుకుంది ఏ ఫీల్డ్ కూడా లేదు సముద్రపు దొంగ దగ్గర నుంచి ఒక సెలబ్రిటీ దగ్గర నుంచి ఒక జర్నలిస్ట్ దగ్గర నుంచి సెలబ్రిటీ దగ్గర నుంచి అన్ని రకాలు చేశాడు మార్టిన్ ఈడెన్ నవల రష్యన్ రచయిత కవి మయకోవ్స్కీని ఎంతగా కదిలించిందంటే ఆయన ఆత్మకథను నాట్ బోర్న్ ఫర్ మనీ అనే సినిమా తీసేంతగా కదిలించింది అలాగే లియోన్ ట్రాట్స్కీ లెనిన్ కంటే గొప్పవాడు అనేంత దూరం పోయాడు జాక్ లండన్ గురించి అలాగే లెనిన్ కూడా ఆయన గొప్ప అలస్కా కథ లవ్ ఆఫ్ లైఫ్ను విపరీతంగా ఇష్టపడ్డాడు విపరీతంగా మెచ్చుకున్నాడు వండర్ఫుల్ లైఫ్ అసలు ఇలాంటి లైఫ్ నాకు తెలిసి ప్రాబబ్లీ ఇంతమంది చేస్తున్నారు తప్ప ఇంతమంది రచయితలు చూసిన ఎప్పుడు కూడా ఇంత వ్యారీడ్ లైఫ్ అంటే విభిన్నమైన జీవితాన్ని గడిపినటువంటి మనిషిని తీసుకో విభిన్నమైన జీవితం అంతా కూడా అతను నవల్లో రిఫ్లెక్ట్ చేయడం అంటే పద్దెనిమిది ఏళ్ళ సాహిత్య జీవితంలో 50 పుస్తకాలు రాయడం అందులో 20 నవల్లు రాయడం అనేది టెరిఫిక్ ఆ విధంగా జాక్ లండన్ 40 సంవత్సరాల తన జీవితాన్ని షార్ట్ లైఫ్ 40 సంవత్సరాలు ఈ రోజుల్లో పెద్ద జీవితం కాదు 20 సంవత్సరాలు కనీసం సాహిత్యం లేనటువంటి ఒక యువకుడు 20 సంవత్సరాల్లో ఇంత సాహిత్యాన్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక రికార్డు అది ఆ రికార్డు ఇంకా ఎవరూ బద్దలు కొట్టలేనటువంటి రికార్డు అది అదేవిధంగా జాక్ లండన్ తన అరాచకమైన జీవితం అని ఎందుకంటున్నామంటే తాగుబోతూ ఎప్పుడు ఎలా తాగుతాడో తెలియదు తిండి దరిద్ర కూడా తిండి చైన్ స్మోకర్ మొత్తం జీవితాన్ని పాడు చేసుకున్నాడు 1916లో పోయాడు నవంబర్ 16 అనుకుంటా అప్పుడు పోయాడు పోయేనాటికి అతను సూపర్ సెలబ్రిటీ పోయిన తర్వాత కూడా అతని ఇంప్రెషన్ ప్రపంచ సాహిత్యం మీద ఎంతగా ఉందంటే ఈరోజు కూడా ఒకటే చెప్తాం జాక్ లండన్ చదవకుండా కనీసం జాక్ లండన్ కాల్ ఆఫ్ ద వైల్డ్లో లేకపోతే ఐరన్ హీల్లో లేకపోతే వైట్ ఫ్యాంగో లేకపోతే మిగతా ఎపోస్టేటో ఇవేవి చదవకుండా మీరు దయచేసి సాహిత్యం వైపు రాకండి సాహిత్యం ముట్టుకోకండి మీకు ఆ అర్హత లేదని చెప్తాం మంచంలో ఉన్నా కూడా తన రాతలు మానలేదు తను రాస్తూనే ఉన్నాడు చనిపోయేంత వరకు రాస్తూనే ఉన్నాడు ఒక ఆయనను గురువులా భావించి ఆయన అమితంగా ఇష్టపడే అప్టన్ సింక్లేర్ జంగిల్ అనే నవల రాసిన అప్టన్ సింక్లేర్ తన మెమనార్ట్ అనే పుస్తకంలో జాక్ లండన్ కోసం ఒక పేజీ కేటాయించి తనను అమితంగా ఇష్టపడే జాక్ లండన్ను ఇట్లాంటి లండన్ లాంటి రచయితను మనం చూడలేము అని అంటాడు అంత స్ట్రాంగ్ ఇంప్రెషన్ సాహిత్యం మీద ఇచ్చినటువంటి వ్యక్తి జాక్ లండన్ 21/11/1916 6 గంటలు జాక్ లండన్ భోజనం ముగించుకొని చదవాల్సిన పుస్తకాలతో మంచం మీదకు చేరాడు మరి లేవలేదు మానవ మాతృలో అనేక జీవితకాలాల్లో చేయలేని పని జాక్ లండన్ ఒక్క జీవితంలోనే చేశాడు అతడు యుగకర్త